పాలనపై స్పీడ్ పెంచారు ముఖ్యమంత్రి రేవంత్. నిన్న వివిధ శాఖలపై రివ్యూలు చేసిన సీఎం కాసేపట్లో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ పెంపు మార్గాలపై సెక్రటేరియట్లో సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. పాలనపై స్పీడ్ పెంచారు ముఖ్యమంత్రి రేవంత్. నిన్న వివిధ శాఖలపై రివ్యూలు చేసిన సీఎం కాసేపట్లో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ పెంపు మార్గాలపై సెక్రటేరియట్లో సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇది అంశంపై డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? మీరు అన్నట్లు నిన్నటి నుంచి అంటే మొన్నటి వరకు కూడా మొత్తం పార్లమెంటు ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పాలన మీదనే ఫోకస్ పెట్టినట్లు మనకు కనబడుతుంది. నిన్న మొదటిసారిగా అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మొదటిసారిగా నిన్న సెక్రటరేట్కు వచ్చారు. సెక్రటరేట్కు వచ్చిన తర్వాత నిన్న వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ శాఖ, తర్వాత ఈ ఆర్థిక శాఖ, దీంతోపాటు ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి అంటే జూన్2 రాష్ట్ర విభజన అయ్యి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏవైతే మనకు ఒప్పందాలు ఉన్నాయో సో దానికి సంబంధించి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సో తెలంగాణకు రావాల్సిన ఏంటి, ఏపీకి పోవాల్సిన ఏంటి, ఇంకా ఏమేమి పెండింగ్లో ఉన్నాయి అనే దానిపైన నిన్న సమీక్ష చేశారు. అయితే ఇవల్ల ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా ఉన్నటువంటి ఎక్సైజు మరియు రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి ఈ 2 శాఖల మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరేట్కు రాబోతున్నారు. అయితే ఈ రెండు శాఖలతో పాటు మిగతా శాఖలు కూడా ఇంకా ప్రభుత్వానికి ఏ శాఖల నుంచి ఆదాయం వస్తుంది, సో వాటి నుంచి ఎంత వస్తుంది, ప్రతి ఏటా మన ప్రభుత్వానికి వస్తున్నది ఎంత అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా ఈ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఈ 2 శాఖలకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో అసలు ప్రతి ఏటా ఎంత ఆదాయం వచ్చింది, సో మొదట్లో ఎంత వచ్చింది, ఆ తర్వాత ప్రతి ఏటా మరి పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎట్లా పెంచుకున్నారు, సో తగ్గితే ఒకవేళ ఎందుకు తగ్గాల్సి వచ్చింది, సో ఇట్లా ఈ 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ సాయంలో ఎట్లా ఈ 2 శాఖలకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు ఎట్లా ఉన్నాయి, వాటిని మళ్ళీ వేంటి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా యూజ్ చేశారు, ఏదానికి ఎంత ఖర్చు పెట్టారు, సో ఎంత పెట్టాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఒకవేళ ఇంకా అంతకంటే ఎక్కువగా ఆదాయ మార్గాలు ఉంటే ఎందుకు వాటిని తీసుకోలేకపోయారు, ఒకవేళ వాటిని మనం తీసుకోవాలన్నా యూజ్ చేసుకోవాలన్నా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఇవాళ ఈ 2 శాఖల అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది. వాళ్ళ దీంతోపాటు అధికారులు ఇచ్చే సలహా సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి దానికి సంబంధించి 15 లోపు అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టారు. తర్వాత రైతు భరోసా అనేది ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 10,000 మాత్రమే ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. అది కూడా పట్టదారుతో పాటు కౌలు రైతు కూడా ఇస్తామన్నారు. సో మరి ఈ 2 ఎట్లా చేస్తారు, దీనికి సంబంధించి ఏంటి, తర్వాత రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. సో ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక సీజన్లో ఇవ్వాలంటే ఎంత అవసరం ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి రాబడి ఎంత ఉంటుంది, ఈ 2 శాఖలతో పాటు మిగతా శాఖలకు సంబంధించి కూడా ఓవరాల్గా ప్రతి ఏటా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, సో దాంట్లో నుంచి మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాము, ఏదానికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఉన్న అప్పులు ఏంటి, సో వాటిని ఎంత మన ప్రజల మీద భారం పడకుండా ఇప్పుడున్నటువంటి ఆదాయ మార్గాలను మరింత
పెంచుకోవాలంటే ఏం చేయాలి? సో ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పథకాలను కూడా అమలు చేస్తుంది. సో ఈ అమలు చేసే పథకాలతో పాటు ఇంకా అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఎంత నిధులు అవసరము, సో ఈ నిధుల సేకరణ అది ఏం చేయాలి, ఎటు నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఇవాళ అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆదాయ మార్గాలతో పాటు మిగతా వాటిని కూడా మనం ఇంకా ఎట్లా సేకరించవచ్చు, నిధుల సేకరణ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా కేంద్రం నుంచి మనకు ఎంత రావాల్సి ఉంటుంది. సో మనం ఇంకా గత ప్రభుత్వము అంటే చాలా కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఆ నిర్లక్ష్యం కాకుండా గత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నింటిని కూర్చో మన రాష్ట్రానికి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, సో వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏం చేస్తే బాగుంటుంది, సో ఇట్లా ఓవరాల్గా ఈ ఆదాయ మార్గాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఏ శాఖల నుంచి ఎంత వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాఖల పరిస్థితి ఏంటి, సో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చేది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత వస్తుంది, సో ఈ 5-6 నెలల్లో ఈ రెండు శాఖలతో పాటు వివిధ శాఖలకు సంబంధించి కూడా ఎంత ఆదాయం వస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ రివ్యూ చేసే అవకాశం ఉంది. ఈ రివ్యూ తర్వాతనే సో ఇంకా సంక్షేమ పథకాలకు ఆల్రెడీ కొన్ని పథకాలకు డెడ్ లైన్ పెట్టారు, మరికొన్ని పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంది. సో ఇట్లా వీటన్నిటికి సంబంధించి కూడా ఓవరాల్గా మనకు ఎంత ప్రతి సంవత్సరం ఎంత అవసరం ఉంటుంది, ఈ పథకాల విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ ఈ రెండు శాఖలతో పాటు ఇంకా మిగతా ఉన్నత శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. యశోదా.